రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. పోలింగ్ బూత్, రూట్ మొబైల్, పెట్రోలింగ్, బ్లూ కోస్ట్ తో పాటు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ని ఫీల్డ్ లోకి దించుతున్నారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రిజర్వ్ ఫోర్స్, ఏఆర్, ఎస్పీఎఫ్ కి చెందిన అడిషనల్ యూనిట్స్ బందోబస్తులో పాల్గొన్నాయి. ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తయింది. సెన్సిటివ్ ఏరియాలో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని 65,000 మంది పోలీసులతో పాటు 375 కంపెనీల కేంద్ర బలగాలు పోలింగ్ బందోబస్తులో పాల్గొననున్నాయి. రాష్ట్రంలోని 18,000 మంది హోమ్ గార్డ్లు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, అస్సాం నుంచి మొత్తం 23,000 పోలీసులు తెలంగాణలో పోలింగ్ విధుల్లో పాల్గొంటారు. అస్సాం రైఫిల్స్, సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చాయి. ఇతర రాష్ట్రాల పోలీసులు ఇవాళ రాష్ట్రానికి చేరుకోనున్నాయి. సెన్సిటివ్ పోలింగ్ బూతులపైన పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,400 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇందులో 614 మావోయిస్ట్ ప్రభావిత పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్ కమిటీ పిలుపునిచ్చింది. దీంతో కొత్తగూడెం, ములుగు, భూపాల్పల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఏజెన్సీ ఏరియాల్లో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఆయా జిల్లాల్లో కేంద్ర బలగాలు బందోబస్తులో ఉండనున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సదా, పోలింగ్ భద్రత ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పోలింగ్ కి ఇటు పోలీస్ శాఖ నుంచి పూర్తి ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కట్టుదిట్టంగా చేస్తున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన 65,000 మంది పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ఈ ఎన్నికల్లో పోలింగ్లో బందోబస్తులో పాల్గొంటున్నాయి. అయితే రాష్ట్రానికి మొత్తం 375 కంపెనీల సెంట్రల్ ఫోర్సెస్ ఇక్కడికి చేరుకుంటున్నాయి. అంటే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 65,000 మంది పోలీసులతో పాటు 375 కంపెనీల సెంట్రల్ ఫోర్సెస్ ఇక్కడికి రానున్నాయి. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18,000 మంది ఈ హోంగార్డ్లను ఉపయోగించుకుంటారు. ఇక వీళ్ళే కాకుండా మన చుట్టుపక్కల రాష్ట్రాలైన ఇటు ఏపీ, కర్ణాటక, అలాగే దీంతోపాటు మహారాష్ట్ర, అస్సాం, ఆయా రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 23,500 మంది పోలీసులు వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్రానికి రానున్నారు. సో వీళ్ళందరితోటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెక్యూరిటీ పరంగా పూర్తి బందోబస్తు నిర్వహిస్తామని రాష్ట్ర పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇక దీంతోపాటు ముఖ్యంగా వీళ్ళు పోలీసు వాళ్ళు చూసుకునేది ఏంటంటే సమస్యాత్మక ఏవైతే క్రిటికల్ అండ్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వాటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా వీటిలో చూసుకున్నట్లయితే మావోయిస్ట్ ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. మొత్తం 13 ఉన్నాయి, ఇవి 13 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 13 నియోజకవర్గాల్లో రెగ్యులర్గా ఉండే 7 to 5 o'clock వరకు కాకుండా పోలింగ్ కేవలం 7 to 4 o'clock వరకే పోలింగ్ నిర్వహిస్తున్నారు. సో ఆయా నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలను పోలింగ్ స్టేషన్స్లో పూర్తిగా వాళ్ళ ఆధీనంలో ఉండనున్నాయి. ముఖ్యంగా ఏంటంటే కేంద్ర బలగాలు అక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళకు లోకల్గా ఉన్న పోలీసుల సపోర్ట్ కూడా ఉంటుంది. సో వాళ్ళతోటి ఈ సెన్సిటివ్ ఏరియాల్లో కేంద్ర బలగాల ఆధీనంలో బందోబస్తు అయితే నిర్వహిస్తారు. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్ట్ కమిటీ ఆల్రెడీ రాష్ట్రంలో ఎన్నికలను బహిష్కరించాలని ఆల్రెడీ కూడా పిలుపునివ్వడంతో ఆయా ఏవైతే ఉన్నాయో జిల్లాలు, ఇటు ములుగు, దీంతోపాటు ఆసిఫాబాదు, ఆదిలాబాదు, భూపాలపల్లి అట్లాంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అయితే కేంద్ర బలగాలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించనున్నాయి. ఇక వీటితో పాటు స్పెషల్గా హైదరాబాద్ను కూడా ఒక స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయనున్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న 7 to 7 నియోజకవర్గాలు కూడా అవన్నీ కూడా సెన్సిటివ్, అలాగే సూపర్ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్గా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో వీటన్నిటిపైన కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. వీటిలో గతంలో, ఎందుకంటే గతంలో 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ జరిగిన టైంలో ఆయా పోలింగ్ స్టేషన్స్లో గొడవలు అయ్యాయి. దీంతోపాటు చాలామంది వచ్చి రిగ్గింగ్కు పాల్పడ్డారు, కొంతమంది ఓటు లేని వాళ్ళు కూడా వచ్చి ఓటేశారు, కొంతమంది బుర్కాలు వేసుకొని ఓటేశారు. సో ఇవన్నీ అంశాలను దృష్టిలో ఉంచుకొని గతంలో ఎక్కడెక్కడైతే ఇష్యూస్ అయ్యాయి, ఎక్కడెక్కడైతే గొడవలు అయ్యాయి, ఎక్కడెక్కడైతే పోలింగ్ బూత్స్ క్యాప్చర్ అయ్యాయి, ఎక్కడైతే రిగ్గింగ్ జరిగాయి, అట్లాంటి పోలింగ్ బూత్లు అన్నింటిని కూడా హైదరాబాద్లో మొత్తం 4,400 పోలింగ్ బూత్లు ఉంటే దానిలో 1,800 పోలింగ్ బూత్లు కూడా సెన్సిటివ్ పోలింగ్ బూత్లుగా, క్రిటికల్ పోలింగ్ బూత్లుగా గుర్తించారు. సో అవన్నీ కూడా వాటిని అన్నింటిని కూడా కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటాయి. సో వాళ్ళు అక్కడ అంతా కూడా పర్యవేక్షణ చూసుకొని ఉన్నారు. సో మరోవైపు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ప్రతి పోలింగ్ సెంటర్ దగ్గర అక్కడి నుంచి 200 meters రేడియస్ లోపల 144 సెక్షన్ ఆల్రెడీ ఇంపోజ్ చేశారు. సో ఈ 144 సెక్షన్ ప్రకారం
ఐదుగురు అంతకు మించి ఎవరైతే ఈ 200 మీటర్స్ రేడియస్ లో ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి అవకాశం వీళ్ళకి పోలీసులకు ఉంటుంది సో ఎలాంటి మీటింగ్స్ పెట్టకూడదు ఎలాంటి సౌండ్ చేయకూడదు ఎలాంటి యాక్టివిటీస్ కూడా ఈ 200 మీటర్స్ రేడియస్ లో చేయదు కాబట్టి ఈ మొత్తం పోలింగ్ బూత్ అన్నిటిని కూడా ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 35000కు పైగా పోలింగ్ బూతులు ఉంటే దీనిలో 12000కు పైగా ఇటు సెన్సిటివ్ పోలింగ్ బూతులుగా క్రిటికల్ పోలింగ్ బూతులుగా గుర్తించారు కాబట్టి వాటిపైనే స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇక ఈ 35000 పోలింగ్ బూతుల్లో 27000కు పైగా వెబ్ కాస్టింగ్ పెట్టారు దీంతో పాటు అన్ని పోలింగ్ బూతుల్లో మోస్ట్లీ సెన్సిటివ్ పోలింగ్ బూతులు అన్నిటిలో కూడా ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యేలాగా సీసీ కెమెరాలు కూడా పెడుతున్నారు ఈ సీసీ కెమెరాలు ఎస్పెషల్లీ హైదరాబాద్ ఓల్డ్ సిటీకి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ప్రతి పోలింగ్ బూత్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాన్ని ఇక్కడ బంజారాహిల్స్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అటాచ్ చేసి ఇక్కడ నుంచి హైయర్ అఫీషియల్స్ మానిటరింగ్ చేస్తూ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆల్రెడీ ఆన్ ఫీల్డ్ లో ఉన్న పోలీసులకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దాని ద్వారా అక్కడ ఎలాంటి ఇష్యూస్ అయినా మేము ట్రాక్ చేయగలుగుతామని చెప్తున్నారు ఇక ఇవే కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ ఉంటాయి అలాగే స్ట్రైకింగ్ టీమ్స్ ఉంటాయి అలాగే స్పెషల్ టీమ్స్ ఉంటాయి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉంటాయి బ్లూ కోట్ వెహికల్స్ ఉంటాయి వీటితోటి ఎక్కడ ఇష్యూ అయినా వితిన్ 5 మినిట్స్ లో మేము అక్కడికి రీచ్ అయ్యి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అయితే పోలీసులు చెప్తున్నారు ఇక మరోవైపు నిన్న ఈ రోజు రేపు ఈ 3 రోజులు క్రిటికల్ గా ఉండనున్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థులు కానీ అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు కానీ ఇటు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా డబ్బు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఉన్న చెక్ పోస్టులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ చెక్ చేసుకుంటూ ప్రతి వెహికల్ చెక్ చేసుకుంటూ ఇక్కడ డబ్బు ఎవరైనా మద్యం కానీ డబ్బు కానీ ఎలాంటి ప్రలోభాలకు గురిపెట్టినా కూడా మేము తప్పకుండా వారిని పట్టుకొని వాళ్ళపైన అయితే చర్యలు తీసుకుంటామని అయితే పోలీసులు చెప్తున్నారు మౌనిత థ్యాంక్ యూ సదా